ఆ విషయంలో క్లియరు, ఇప్పటికిప్పుడు కాకపోవచ్చును, కానీ ఆ విషయం క్లియర్ మీరు అర్థం చేసుకోండి అని చెప్పడం వల్ల చాలామంది ఆ విస్తృత సమావేశంలో అప్పుడు ఇక ఈయన వాస్తవంగా అసలు ఆ మీటింగ్ పెట్టిందే ఈ అంశం మీద టీడీపీది అనేది ఫైల్ అవుతుందనే అందరు భావించింది, చెప్పేస్తారేమో అని. బట్ ఆ ముక్క అన్న తర్వాత అందుకనే కాపులందరూ ఓట్లేసేసి ఉంటే మనం గెలిచేసి ఉండేవాళ్ళం అన్న పాయింట్ వాడటం కానీ, ఎందుకంటే కులాలకు అతీత పార్టీ మాది, కులాలకు అతీత రాజకీయం చేస్తామని చెప్పి మనిషి పదే పదే కులాన్ని ఎత్తుతున్న పాయింట్లో అందుకు ఒకటి ఆ రోజున ప్రస్తావించడం. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఈ మూడు ఆప్షన్స్ పెట్టి చెప్పడం అన్నటువంటి రెండవ కాన్సెప్ట్ కూడా పవన్ కళ్యాణ్ది అన్నటువంటిది అక్కడ అర్థమవుతుంది. జన సైనికుల నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తారేమో, అది ఫస్ట్ కళ్యాణ్ ఇప్పటిదాకా ఆయన నిర్ణయాన్ని రుద్దారు, ఇప్పుడు వాళ్ళ క్యాడర్ నిర్ణయాన్ని గ్రహించారు. అంటే ఇదంతా ఒకటైతే, మీరు చెప్పినట్టు ఈ సీట్ల లెక్కలో ఏంటంటే వీళ్ళు చెప్పింది ఇది ఒకటైతే, బార్గెనింగ్ కెపాసిటీ అనే దాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది అనే సంకేతం వెళ్ళిందా, అందుకే అయితే బీజేపీ టీడీపీ లేదంటే సింగిల్గా అని చెప్పడం వెనక కారణం లేదు అక్కడ. అంటే ఒకవేళ నిజంగా వీళ్ళు పవర్ షేరింగ్ యాక్సెప్ట్ చేసి ఉంటే ఆప్షన్ మార్చి ఉండేవారు టీడీపీ, అంటే అప్పుడు ఇద్దరైనా మూవ్ అయి ఉండేవారు. అదే అంటున్నాను బేసిక్గా. ఒకటే ఏమైందంటే అక్కడ మెయిన్ పాయింట్ ఫస్ట్లో అసలు అదేదో సినిమాలో చెప్పినట్టు నాదో నేనేదో మాడిపోయిన పైన ఇక్కడ ఈయన పని ఏం చేసుకుంటున్నారు, చేసుకుంటున్న మనిషిని వన్ సైడ్ లవ్ అని పువ్వేసింది, సెంటు చల్లింది తెలుగుదేశం. చల్లిన తర్వాత పవన్ ఉంటే అసలు రాజకీయమే మారిపోద్ది, పవన్ కళ్యాణ్కి పుట్టినరోజు అభినందనలు, అసలు ప్రతిదీ పవన్ సూపర్ హీరో రాసుకొచ్చుకొచ్చింది వీళ్ళే. ఆ తర్వాత దానికి ఈయన స్పందించేసి పార్టీ పుట్టినరోజు నాడు ఇట్లా రెడీ కాకపోతే నాయకత్వం నేను వహిస్తాను, త్యాగం చెయ్యండి, అవును త్యాగాలు సిద్ధంగా సిద్ధంగండి అని చెప్పింది ఈయన. అంటే దానికి రిప్లై, దానికి ఆ తర్వాత వెంటనే అతివేగంగా చంద్రబాబు గారు మీటింగ్ లో పెట్టేసేసి త్యాగాలకు సిద్ధంగా మీరు అని కార్యకర్తలకు, కార్యకర్తలకు అంటే సీఎం పదవి అక్కడ వదులుకోవడానికి సిద్ధంగా.